వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫెస్టివల్ బస్. ఇప్పుడైతే రేపు 7th అయితే వినాయక చవితి ఉంది కదా, ఈరోజు సాయంత్రం అయితే అట్లాంటి హైదరాబాద్ గణేష్ ఆగమన్ అయితే ఉందండి. దానికోసం అయితే వీళ్ళు ఏ పాటలు ఉన్నాయి, ఏ అరేంజ్మెంట్ ఒకసారి చూసి చూపిస్తాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫెస్టివల్ బస్. ఇప్పుడైతే మనకి హైదరాబాద్లో వినాయక చవితికి ఏమేమి అరేంజ్మెంట్ ఉన్నాయి, ఏ రకంగా డెకరేషన్ ఉన్నాయి ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి, మనకైతే వచ్చే భక్తుల కోసం అయితే వీళ్ళైతే బోర్డ్ సైడ్ అయితే వీళ్ళు బార్కెట్లు అయితే పెట్టేశారు, చూస్తున్నారు కదా. కానీ ఈసారి మాత్రం చాలా పకడ్బందీగా చాలా వసతులు కల్పించినట్లు ఉన్నారండి కమిటీ మెంబర్స్ అయితే. లాస్ట్ టైం అయితే వన్ సైడ్ బార్కెట్లు ఉండండి, ఈసారి అయితే డబల్ బార్కెట్ పెట్టారు వీళ్ళు, చూపిస్తున్నాను. ఈ ఇక్కడ వచ్చేసి టెలిఫోన్ భవన్ రూట్ నుంచి వస్తే మనకి టూ వన్ సైడ్ ఉండే లాస్ట్ టైము, ఈసారి అయితే టూ టైమ్స్ చేశారు డబల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు 5:00 ఈరోజు ఖైరతాబాద్ గణేష్ ఆగమన్ ఉంది. దానికోసం అయితే వీళ్ళు అరేంజ్మెంట్ అయితే చేస్తున్నారు, సౌండ్ సిస్టమ్ అన్ని కూడా సెటప్ చేస్తున్నారు సాయంత్రం కోసం అని చెప్పేసి. మీకు అది కూడా చూపిస్తున్నాండి. మొత్తం 4 ways ఉంటాయండి, ఒకటేమో లైక్ మెట్రో స్టేషన్ నుంచి వచ్చే రూటు, ఒకటేమో ఐమాక్స్ నుంచి, ఒకటేమో టెలిఫోన్ భవన్ నుంచి వచ్చే రూటు. సో 3 routes నుంచి ఈసారి అయితే డబల్ బాటర్ అయితే వేయడం జరిగింది పబ్లిక్ కోసం అని చూస్తున్నారు కదా. సాయంత్రం కోసం ఆగమన్ కోసం వీళ్ళైతే లైట్స్ అరేంజ్మెంటు డిస్ప్లే బోర్డింగ్ అవన్నీ సెట్ చేస్తున్నారు సాయంత్రం కోసము. వీళ్ళు కాదు కూడా ఈరోజు సాయంత్రం 5:00 ఒక కవర్ అనేది ఓపెన్ చేస్తారు, కట్టెలు తీస్తే అయిపోతుంది, హాఫ్ డేలో అయిపోతుంది. 5:00 అయితే ఆగమన్ అవుతుంది ఖైరతాబాద్. చూస్తున్నారు పైన నుంచి చూపిస్తాను, జూమ్ చూపిస్తూ చూపిస్తాను. మనకైతే స్వామి మండపం పైన రైట్ సైడ్ 2 sides అయితే లైట్స్ అయితే వేసారండి. ఈ కవర్స్ అయితే మనకి సాయంత్రానికి ఆగమన్ టైంకి ఓపెన్ అయిపోతుంది. ఈ రకంగా అయితే ఇప్పుడైతే ఉందండి సిస్టమ్స్ అవన్నీ సెట్ చేస్తున్నారు. మనకి ఐమాక్స్ నుంచి వచ్చే ఐమాక్స్ కాకుండా మనకి ఇంకో రూట్ ఉంది కదా, లైక్ మెట్రో స్టేషన్ రూటు, అక్కడ నుంచి వచ్చేటట్లే మనకి 2 sides బార్కెట్లు అయితే పెట్టి మనకి రైట్ సైడ్లో రేక్ సైడ్ అయితే పెట్టారండి, లైక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా. చూస్తున్నారు కదా బార్కెట్ రేక్ సైడ్ పబ్లిక్ ఈసారి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఎండకి వర్షానికి కొద్దిగా బాగుండేదానికి అయితే పెట్టారండి షెడ్లో, ఇది కూడా రేగుల షెడ్. ఈసారి అయితే అధిక సంఖ్యలో భక్తుల విజిట్ అయితే అవుతుంది కాబట్టి ఇదైతే అయితే బాగానే చేశారు అరేంజ్మెంట్ అయితే. ఒక 1 or 2 hours తర్వాత అవన్నీ ఇంకా లైట్స్ ఎఫెక్ట్స్ అవన్నీ సౌండ్స్ అవునైతే అరేంజ్మెంట్ అయితే పూర్తి అయిపోతుంది, ఆల్మోస్ట్ అంతా సెటప్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా ఈసారి అయితే లైక్ ట్రీస్ కూడా సైడ్స్ వ్యూ అనేది ఎటు మిస్ కాకూడదు అని చెప్పేసి లైక్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చెట్లు కూడా లీవ్స్ అయితే తీయడం జరిగింది కొమ్మలు. మనకైతే ఈసారి అయితే 70 feet ఎవరీ ఇయర్ 1 feet పెంచుకుంటూ వెళ్ళడం జరుగుతుందండి. సో ఈసారి అయితే 70 feet అయితే
విగ్రహాన్ని అయితే వీళ్ళైతే చేయడం జరిగింది. కాదని ఫైర్ లాగేస్తున్నారు, ఎందుకంటే ఫైర్ ఫ్లాగ్ ఓపెన్ చేస్తారు కాబట్టి వ్యూ మిస్ కాకూడదు అని చెప్పేసి ఎగ్జాక్ట్గా ఫైర్ ఫ్లాగ్కి ఓపెన్ అయ్యేటట్లుగా వాళ్ళు మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు పైన కాటను కవరు.